హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు గాసిప్స్కి చెక్ పెట్టమని చెప్తున్నారు. అంతేకాదు, మహేష్ బాబుకి ఈ గాసిప్స్ అన్నింటినీ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, సరిలేరు నీకెవరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది, కానీ మధ్యలో సడన్గా పరశురామ్ వచ్చాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని వార్తలు వినిపించాయి. ఇది అఫీషియల్ అని కూడా చెప్పారు అందరూ. కానీ ప్రిన్స్ నుంచి, మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు అనే దానిపై కూడా చాలా రూమర్స్ వినిపించాయి. పరశురామ్ సినిమాలో భరత్ అనే నేనులో మహేష్ సరసన నటించి మెప్పించిన కియారా అద్వానీ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత మహానటితో మహేష్ అంటూ కీర్తి సురేష్ పేరును కూడా తెరపైకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏకంగా సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ పేరు సీన్లోకి తీసుకుని వచ్చారు. దీంతో అందరూ కూడా ఇప్పుడు మహేష్ బాబుని, నువ్వు చెప్పు మాకేంటి కన్ఫ్యూజన్ అని అడుగుతున్నారు. అసలు సినిమా చేస్తున్నారా, ఎవరితో చేస్తున్నారు, హీరోయిన్ ఎవరు, ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది, సినిమా ఏ జోనర్లో ఉండబోతోంది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మహేష్కి ట్యాగ్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసం ఇప్పటికైనా మహేష్ నుంచి అప్డేట్ వస్తే బాగుంటుందనేది సినీ లవర్స్ అభిప్రాయం. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.